ఓసీ కింద దాదాపు 119.602 మిలియన్ టన్ల కెపాసిటీ కలిగిన మైన్ని సింగిల్ టెండర్ మీద ఆ అరవిందో ఇవాళ ఎవరైతే జైల్లో ఉన్నారో ఆయన వాళ్ళ ప్రెడిక్షన్ శరత్ చంద్రారెడ్డి వాళ్ళకి ఇచ్చారు. దాని వెనకాల బిరామిలో ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సింగరేణి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 3500 కోట్ల డిపాజిట్తో బ్యాంక్ రిజర్వ్తో ఉన్నటువంటి సింగరేణి బ్యాంక్ రిజర్వ్తో ఉన్న సింగరేణి ఇవాళ 10,000 కోట్ల రూపాయల అప్పుల పాలైంది. సింగరేణికి ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ కానీ బొగ్గు జెన్కో తీసుకుంటే కానీ మొత్తానికి సింగరేణికి జెన్కో జెన్కో రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది 20,000 కోట్ల రూపాయలు. 5 పేదల బిల్లు ఇవ్వడు 5 పేదల బిల్లు ఇవ్వడు ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే సింగరేణి కార్మికులకి జీతాలు ఇవ్వాలంటే కూడా నెల నెల బ్యాంకులో అప్పు తీసుకొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఉన్నతంగా బతికిన సింగరేణి బ్యాంక్ రిజర్వ్తో ఉన్న సింగరేణి ఇవాళ ఎందుకు ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పుల పాలైంది ఒకటి, ఎందుకు ఇలా సింగరేణి రావడానికి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు రెండు, మూడు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ వచ్చే నాడు 63,000 మంది ఉద్యోగులతో కలకల్లాడిన సింగరేణి, సింగరేణి ఒకనాడు 120,000 మంది ఉద్యోగులతో కలకల్లాడిన సింగరేణి, తెలంగాణ వచ్చే నాటికి 63,000 ఉద్యోగులకు పడిపోతే సింగరేణి ఓపెన్ కాస్ట్ మళ్ళీతో బొందరగడ్డ అయిపోయింది. సింగరేణిని బస్సు పట్టించిన సమైక్య పాలకులు నేను వచ్చిన గొప్ప మైనింగ్ వ్యవస్థ సింగరేణి గొప్ప ఎదుగుదల చేస్తా, ఒక ఈ అస్సాం ఒడిశాలోనే కాదు మహారాష్ట్ర కాదు అవసరమైతే ఆస్ట్రేలియాలో కూడా నేను మైనింగ్ చేస్తా అని చెప్పినట్టు కేసీఆర్ గారు. ఇవాళ ఆస్ట్రేలియాలో దేవుడరుగు, ఒరిస్సాలో దేవుడరుగు, మహారాష్ట్రలో దేవుడరుగు, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీలో 63,000 మంది ఉన్నటువంటి సింగరేణి 43,000 మందికి పడిపోయింది. అంటే సింగరేణి ఎదిగిందా సింగరేణి తగ్గిందా? నేను అడుగుతున్న కేసీఆర్ గారిని మీరే అన్నారు కదా 120,000 మంది ఉన్నటువంటి సింగరేణి ఆంధ్ర పాలకుల పుణ్యమాని 63,000 మంది ఎంప్లాయీస్ అని చెప్పి నేను వచ్చినా దీన్ని గొప్ప తీర్థిద్దా అని చెప్పినటువంటి మీరు నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తానని మీరు ఎందుకు 43,000 మందికి పడిపోయింది? మరి ఉత్పత్తి అని తగ్గిందని తగ్గలే 55 మిలియన్ టన్ల నుంచి 55 మిలియన్ టన్ల నుంచి 65 మిలియన్ టన్లకు పెరిగింది. మరి బొగ్గు ఉత్పత్తి పెరిగినప్పుడు కార్మికుల సంఖ్య పెరుగుతా తగ్గుతుందా? అంటే మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్లు కట్టబెట్టే ప్రయత్నం చేసిండు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిండు. ఒకనాడు మట్టి కాంట్రాక్టర్ తీస్తే బొగ్గు సింగరేణి తీసుకునేది, కానీ మరి మట్టి కాంట్రాక్టర్ తీస్తాడు బొగ్గు కూడా సింగరేణి, మీరు బొగ్గు కూడా కాంట్రాక్ట్ తీసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 50-50% ఉండే ప్రైవేట్ వాళ్ళకు సింగరేణికి 50-50% పనిచేసేది, ఇవాళ 99% పని అంతా కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్ కట్టబెట్టినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ అవునా కాదా తేల్చెప్పాలని చెప్పుకోవచ్చు. అంతేకాదు నేను ఎంతవరకు పోతానంటే నా సింగరేణి కార్మికులు నా సింగరేణి కార్మికులు కోల్ ఇండియాలో ఫర్ డే కార్మికుల యొక్క సాలరీ కార్మికుల పేమెంట్ 930 రూపీస్ 930 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులకి చెల్లించే డబ్బు 430 రూపాయలు. సిమదోపిడికి పాల్పడుతున్న ఎవరు? సింగరేణిలో తెలంగాణ కడుపు కొడుతున్న ఎవరు? సింగరేణి బస్సు పట్టుకున్నవారు చెప్పాలని చెప్పుకుంటున్నా. నేను స్వయంగా నాకు తెలుసు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ప్రోలేదు ఉన్న కొట్లాడి నేను ఇది ప్రైవేటులకు ఇవ్వద్దు ఇది ప్రైవేటులకు ఇవ్వద్దు అని చెప్పి చెప్పిన. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బొగ్గులో నాణ్యత లేదని ఈ బావి వయబుల్ కాదని సింగరేణి చేయలేదని చెప్పి లెటర్ పెట్టి దాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చిండు, ఏఎంఆర్ ప్రాజెక్ట్కి ఇచ్చిండు. సింగరేణి 100 సంవత్సరాల చరిత్ర కన్నా సింగరేణికి అనుభవం ఉంటుందా? సింగరేణి దగ్గర టెక్నాలజీ ఉంటుందా? సింగరేణి దగ్గర నిశ్చాతమైన కార్మికులు ఉంటారా? ప్రైవేటుల దగ్గర కార్మికులు ఉంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేవలం సింగరేణి కంపెనీని మేము ఈ మైన్ చేయలేము, జెన్కోకి వచ్చింది అలకేషన్ జెన్కోకి వస్తే జెన్కో సంస్థ సింగరేణికి అడిగింది,
అయ్యా మాకు ఇట్లా అలకేషన్ వచ్చింది మాకు బొగ్గు తవ్వి తీసి మరి ఇవ్వాలంటే మాకు సాధ్యపడదని చెప్పి ఇస్తే వాళ్ళు ఎవరు ఏఎంఆర్ కంపెనీ ఇలా టెండర్లలో పాల్గొని తీసుకున్నారు అది దాని దాని వెనుక బినామీ ఎవరున్నారో నేను చెప్పాల్సి చెక్కలేదు కానీ అంటే అట్లా అంటే కేవలం వ్యక్తులపైన ఉన్న శ్రద్ధ వ్యాపారవేత్తల మీద ఉన్న శ్రద్ధ కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేనడానికి సజీవ సాక్ష్యం ఇవన్నీ కూడా ఉదంతాలు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎక్కడ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉండరా ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ గురించి కానీ మొన్న రద్దు చేయబడ్డ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అక్రమంగా అతి ధరలకు ఇస్తున్నప్పుడు దాంట్లో పార్లమెంట్ లో కొంతమంది లేవనెత్తి దాన్ని రద్దు చేయించారు లేబర్ కొన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేది దాని విషయం కానీ ఇవాళ మీరు లేవనెత్తున్న నాలుగు మైళ్ళ విషయంలో ఎక్కడికంటే అక్కడ భారతీయ జనతా పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది మీరు వస్తారని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా మీరు రేపు ప్రధానమంత్రి గారు వస్తే దీన్ని తప్పుదో పట్టించడానికి ఇలా నల్ల నల్ల బ్యాజీలు పట్టుకోవాలి నల్ల షర్ట్లు వేసుకోవాలి నిరసన చెప్పాలని చెప్పి మీ నీచమైనటువంటి ఆలోచన అవుతుందో మంచిది కాదు ఇది తప్పకుండా తెలంగాణ ప్రజానీకానికి మీ మోసపు మాటలు మీ మోసపు మాటలు మీ ప్రతిదారులు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఇప్పటికైనా ధర్మంగా న్యాయంగా భూమి మీద నడిచే ప్రయత్నం చేయండి తప్ప ఈ అబద్ధాల హోరులో మీరు జీవనం కొనసాగిస్తా అంటే మీరు ప్రజలను మోసం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు కర్రీ వాల్చి వాత పెడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ధన్యవాదాలు మీకు తెలుసు మేము ఎమ్మెల్యేలం లీడర్లం కూడా మా దగ్గరికి అనేక మంది వ్యక్తులు వస్తారు ఇంత ఫోటోలు ఇస్తారు సెల్ఫీలని రైల్వే స్టేషన్లలో ఎయిర్పోర్ట్లలో బస్ స్టాండ్లలో ఎక్కడ దిగితే మా రఘునందన్ గారు కానీ మేము కానీ మా విశ్వేశ్వర లాంటివి పోతే వందల మంది వచ్చి ఫోటో దిగుతారు ఆ ఫోటోలు దిగిన వ్యక్తికి బయట ఏం సంబంధం ఉంటే మాకు తెలిసి ఆస్కారం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మాకు ఎంతో మంది ఎందుకంటే మా సెల్ ఫోన్లు అన్ని పబ్లిక్ లో ఉంటాయి కాబట్టి మాదేం సీక్రెసీ ఉండదు కాబట్టి కానీ మాకు వేడికి వేల మంది వాళ్ళకేమైనా బాధ వచ్చినా వాళ్ళకైనా సమస్య వచ్చినా వాటి మీద మాకు ఫోన్లు చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ వాట్సాప్ కానీ చేస్తారు అయితే నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే నాకు అంత టెక్నాలజీ అప్డేట్ కాలే నాకు ఇంకంత ఎదగలే కాబట్టి నాకు ఈ మెసేజ్ చూడడం చేత కాదు నాకు ఈ వాట్సాప్ చూడడం చేత కాదు దానికి మళ్ళీ ప్రతిగా ఆన్సర్ ఇచ్చే చేత కూడా కాదు నేను మొన్న హిందీ ఎగ్జామ్ జరుగుతున్న రోజు నేను వేరే ఒక మీటింగ్లో ఉండి నేను ఫోన్ బంద్ పెట్టుకున్నా నా ఫోన్కు ఎవరో వాట్సాప్ చేసిందని హిందీ పేపర్ వాట్సాప్ చేసిందని చెప్పి మాట్లాడింది నేనన్నా అది తీసి చూసిన అసలు నాకు తీరాలి కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చి చూసిన ఏం వచ్చిందంటే వచ్చింది కానీ సార్ మీరు చూడరు కాబట్టి నా చేత ఇట్లా ఉండిపోయింది నేను మళ్ళీ అంటున్నా అంటే ఎవరో ఒక వ్యక్తి నాకు ఒక వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్ అనేది నేను చూడకపోయినప్పటికి కూడా చూస్తే నీకు తెలుస్తుందా ఇంటి నీకు వస్తుంది కదా అయినప్పటికి కూడా నన్ను కూడా ఈటల రాజేంద్ర గారు కూడా ఏదో దీనికి సంబంధం ఉందని చెప్పి నాకు ఏదైతే ఈ 92/160 కింద నాకు ఈ నోటీస్ ఇచ్చిందో నాకు చట్టాల మీద నమ్మకం ఉండేది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మీద నమ్మకం ఉండేది కాబట్టి పోలీసు వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉండేది కాబట్టి తప్పకుండా దాన్ని పోత అంటే కేవలం మమ్మల్ని హరాస్మెంట్ చేసి అంటే మీ ఎమ్మెల్యేనే మేము ఇట్లా చేస్తున్నాం బిడ్డ అని చెప్పి మా కార్యకర్తలలో మా నాయకులలో ఒక భయాన్ని పాదుకొల్పాలనటువంటి ఒక నీచమైన కుట్రలో భాగమే ఇవాళ మా బండి సంజయ్ గారు అరెస్ట్ కావచ్చు నాకు నోటీసులు ఇచ్చి కావచ్చు ఈ నోటీసులకి ఈ జైళ్లకు ఈ కేసులకు భయపెట్టడం కాదు ఆయనకు స్పష్టంగా తెలియాలి మాలాంటి వాళ్ళ ప్రేమకు బెండైతం కావచ్చు కానీ దబాయిస్తా అంటే ఒకరు దబాయిస్తే పెద్ద దబాయించేటువంటి శక్తులు మేము ఈ జైలు కొత్త కాదు మా కేసుకు వందల కేసులు ఉండే మా మీద మేము 14 సంవత్సరాల పాటు ఆయన దగ్గర పనిచేసినప్పుడు మా బతుకంతా రోడ్ల మీద మా బతుకంతా ధర్నాలలో మా బతుకంతా పోలీస్ స్టేషన్లలో మా బతుకంతా జైళ్లలో కలిసింది కాబట్టి ఇవి మంచిది కాదు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ నాలాంటి సంబంధం లేకపోయినప్పటికి కూడా మాకు నోటీస్ ఇవ్వడం అది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అయినా వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి తప్పకుండా మేము హాజరవుతామని చెప్పినాం కానీ కేసీఆర్ గారికి పోయే కాలం వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు పోయే కాలం వచ్చింది
పోలీస్ వాళ్ళని నమ్ముకునే వాడు బాగుపాడు గుర్తుపెట్టుకో. దుర్మార్గాలను దౌర్జన్యం నమ్ముకునే వాడు బాగుపాడు. ఆరిపోవే ముందు దీపం ఎట్లయితే వెలుగుతుందో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆరిపోయే ముందు ప్రజాక్షేత్రంలో ఓడిపోయే ముందు ఇవాళ ఏ నా నేను ముఖ్యమంత్రిని నేను నాకు నా చేతుల వ్యవస్థలే అని చెప్పి బుకాయించే దబాయించే దౌర్జన్యం చేసే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తాటాకు చప్పలకు భయపడడం కాదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మాత్రం శిక్ష తప్పదు. ఈట యాజన్ అంటాడు చిన్న వ్యక్తే కావచ్చు, కానీ ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం. ఇలా నాణ్యత జరుగుతున్న దాడి రేపు మామూలు సామాన్య ప్రజలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రమే నిజమైన న్యాయ నిర్ణేతలు, తెలంగాణ ప్రజలు మాత్రమే ఈ దుర్మార్గాలకు ఈ అన్యాయాలకు చెరమగితం పడేటువంటి సత్తా ఉన్న వాళ్ళు. ఆ హక్కు బాధ్యత ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇలాంటి వాళ్ళకు శిక్షణ తప్పవు. చరిత్రలో చాలా మంది చూసినాం మనం, పెద్ద పెద్దలను చూసినాం మనం, కాలగర్భంలో కలిసిపోయాము. ఇలాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతే తప్ప చరిత్ర ఏళ్ళు తమ్ముడు తప్ప ఆరోస్ మీద చేసిన వీళ్ళు ప్రజా క్షేత్రంలో బతికి బట్టకట్టే ఆస్కారం లేదు.